సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠం ప్రయోగశాల కృత్యం రెండు గాయదెమ్మను ఉపయోగించి పార్శ్వస్థాపన అవగాహన చేసుకునుట కావలసిన వస్తువులు పలిసిన గాయమ్మ కోనమాని పెన్సిల్ క్లాంప్స్ ల్యాజర్ లైట్ స్కేలు డ్రాయింగ్ బోర్డ్ డ్రాయింగ్ చార్ట్ నిర్వహణ పద్ధతి డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్ట్ను ఉంచి దానికి క్లాంపులు పెట్టండి డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగములో గాజు దిమ్మను ఉంచి చార్ట్పై దిమ్మ అంచి వెమ్మడి పెన్సిల్తో గీత గీయండి గాజుదిమ్మను తొలగించండి గాజుదిమ్మ అంచు వెంబడి గీసిన పటము దీర్ఘశత్రుశ్రవంలా ఉంటుంది దాని శీర్షాలకు ఏబిసిడి అని పేర్లు పెట్టండి ఏబి రేఖపై ఒక బిందువు వద్ద లంబరేఖను గీసి దానిపై గాజుదిమ్మను ఉంచండి ఇప్పుడు ఆ లంబరేఖ వెంబడి లేజర్ సహాయముతో కిరణమును పంపండి ఇప్పుడు ఆ కిరణము విచ్చలన చెందకుండా నిటారుగా వెళ్ళినది కాబట్టి పతనకోణము మీద బహిర్గత కిరణము ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ విచ్చలనం అనేది జరగలేదు కాటి విస్థాపనము జీరో అంటే పతన కిరణము భాగ్యత కిరణం మధ్య సమాంతరముగా ఉంటే వాటి మధ్య దూరాన్ని విస్థాపనము అంటాము కావున పతనకోణము జీరో అయినప్పుడు ఇక్కడ విస్థాపనం జీరో అయినది ప్రతి పటము పక్కన మరి ఒక పటమును గీయండి దీనిపై ఒక బిందు ఏబీపై ఒక బిందు ఉంచి ఆ బిందువునకు లమ్మమును గీయండి దీనికి ఈ లంబానికి ముప్పై డిగ్రీలు వచ్చే విధంగా పతన కోణమును గీయండి ఇప్పుడు గాజుదిమ్మను ఈ పటముపై ఉంచండి ఈ పతన కోణము పతనము చెంది గాజు ప్ర ప్రవేశించి బయటికి బహిర్ఘతమవును ఈ విధంగా పతనకోణం ముప్పై డిగ్రీలు బహిర్ఘత కోణము కూడా ముప్పై డిగ్రీలు వచ్చును ఇప్పుడు పతన కిరణమును పొడిగించము ఇప్పుడు పతన కిరణము బహిర్ఘత కిరణము సమాంతరముగా కనబడు సమాంతరంగా ఉన్నది కాడు వీటి యొక్క మధ్య దూరము విస్థాపనము అంటాము దాని యొక్క విలువ సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ ఇదే విధంగా మరి యొక్క పటమును పక్కన గీచి పతనకోణమును నలభై డిగ్రీలు వచ్చే విధముగా గీయండి ఇప్పుడు దీని యొక్క విలువ పార్శ్వస్థాపనము జీరో పాయింట్ సెవెన్ వచ్చినది ఈ విధంగా యాభై డిగ్రీలు దీని పార్శ్వస్థాపనం ఒకటి పాయింట్ జీరో సెంటీమీటర్లు మరి కోణము అరవై డిగ్రీలు గీయండి దీని పార్శ్వస్థాపన ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ కావున ఈ విధంగా పతన కోణము పెరిగినప్పుడు దాని యొక్క పార్శ్వస్థాపన కూడా పెరుగుచున్నది ఈ విధంగా పతన కోణము పెరుగుతున్న పార్శ్వస్థాపన కూడా పెరుగుతుందని ఈ ప్రయోగం ద్వారా మనం అర్థం చేసుకునవచ్చును కాబట్టి గాజుజమ్మను ఉపయోగించి పార్శ్వస్థాపన ఏ విధంగా జరుగుతున్నదో ఈ ప్రయోగంలో మనకు తెలిసినది